తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ మిస్ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోంది. అన్నంలో బొద్దింకలు కనపడి కలకలం రేగింది. అన్నంలో బల్లిపడి నెల రోజులు గడవక ముందే రెండోసారి బొద్దింకలు కనపడ్డాయని విద్యార్థులు ఆవేదన చెందారు. గతంలో రిజిస్ట్రార్ చీఫ్ వార్డెన్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసి ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. మీడియా వచ్చింది, అయినా మరలే మన హాస్టల్ ఫుడ్. ఒకసారి కప్ప, ఒకసారి బల్లి, ఇంకొకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. రాజకీయ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ చెప్పండి, తెలంగాణ యూనివర్సిటీ గర్ల్ హాస్టల్లో మెస్ పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నంలో పురుగులు బల్లులు ఇలాంటివన్నీ పడుతున్నా పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితి, వివరాలు ఏంటి? జిల్లాలోని డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మరోసారి విద్యార్థులు తినే అన్నంలో బొద్దింకలు దర్శనమిచ్చాయి. అయితే నెల రోజుల వ్యవధిలో ఇది రెండవ ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు అయితే ఆవేదనకు గురవుతున్నారు. అయితే నెల రోజుల క్రితం విద్యార్థులు తినే అన్నంలో బల్లి దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే హాస్టల్లో ఇలాంటి భోజనం పెట్టడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇలాంటి విషపూరితమైన ఆహారం తింటే మా ఆరోగ్య పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘాలు విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గత నెల రోజుల వ్యవధిలో ఇది వరుసగా రెండవ ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు సైతం ఇటు అధికారులపై మండిపడుతున్నారు. తమకు నాణ్యమైన భోజనం అందించలేరంటూ ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఎవరైతే తెలంగాణ యూనివర్సిటీ బీసీకి ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన ఎవరైతే ఈ భోజనాలు పెట్టే సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడానికి, ఇంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు జరిగినా మళ్ళీ పునరావృతం కాకుండా చూడలేకపోవడానికి గల కారణం ఎక్కడ జరుగుతోంది, ఈ అలసత్వం ఎందువల్ల? అయితే ఇది మెయిన్ ఇది తెలంగాణ యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లోని జరిగింది. గతంలో సైతం ఇదే హాస్టల్లో ఇదే గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని భోజనంలో సైతం బలి దర్శనం ఇచ్చింది. ఇది రెండో ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎవరైతే బీసీ అయితే ఉన్నారో బీసీకి సైతం విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటికీ ఫిర్యాదు చేసిన అధికారుల నుంచి ఎలాంటి మాకు రెస్పాండ్ రావడం లేదని అయితే విద్యార్థులు అయితే వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఆహారం తింటే తమ ఆరోగ్యం ఏంటని చెప్పేసి అధికారుల తీరుపై సైతం ఒకంత అసహనం ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే బీసీ కానివ్వచ్చు, ఇంకా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి అధికారులు అయితే ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి విద్యార్థులు అయితే తెలుపుతా ఉన్నారు. ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరుస ఘటనలు చోటు చేసుకోవడం పట్ల వాళ్ళైతే ఒకంత అధికారుల తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం మన భోజనానికి సంబంధించిన నిర్వాహకులను సస్పెండ్ చేయాలి, అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంచి ఇప్పటివరకు విద్యార్థులు ఎప్పుడైనా సరే ఈ విషయంలో లేఖపూర్వకంగా కంప్లైంట్ అయితే ఏమైనా నమోదు చేశారా ఉన్నతాధికారులకి, ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? అయితే ఇప్పటి వరకు అయితే విద్యార్థి సంఘాలు ఇప్పుడు విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాలు అయితే రిజిస్టర్ బీసీ రిజిస్టర్ దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగినట్లుగా అయితే వాళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. అయితే ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు మార్పు అయితే రావట్లేదు. యూనివర్సిటీలో అధ్వానమైన పరిస్థితి ఉంది, విద్యార్థులకు అసలు నాణ్యమైన భోజనం అందించడం లేదని చెప్పేసి అయితే విద్యార్థి సంఘాల నాయకులు ఇటు విద్యార్థులు సైతం తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి అధికారులు అయితే తనిఖీ చేయాలి, ఒకసారి హాస్టల్లో విద్యార్థులు ఏదైతే హాస్టల్లో పెట్టే భోజన వంటశాల ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తనిఖీ చేయాలి, అసలు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో కూడా చూడాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఇటు విద్యార్థులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ అంజీ. సాంబార్లో పురుగు వచ్చింది, మీడియా వచ్చింది, అయినా మరలే మన హాస్టల్.
సాంబార్లో పురుగు వచ్చింది, మీడియా వచ్చింది,